హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మందికి జాతక పరిశీలన చేసి వారికి మార్గనిర్దేశకం చేసినటువంటి ప్రముఖ జ్యోతిష్యాగమ వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వైకుంఠ ఏకాదశి రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ ఏ పనులు చేస్తే మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్. గురువుగారు, మకర రాశి వారికి వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ ఏ పనులు చేస్తే మంచిదంటారు? ఇక్కడ మకర రాశికి కూడా గ్రహణ సమయం 26వ తారీఖు వచ్చినటువంటి గ్రహణ ప్రభావం కొంత ఈ రాశి మీద పడుతుంది. అంటే గ్రహణం అందరూ కన్యారాశి మీద విపరీతంగా ఉంది, అట్లాగే ఈ యొక్క ఈ రాశులకు మధ్యమంగా ఉంది, ఈ రాశులకు చాలా అద్భుతంగా ఉంది, కుంభరాశికి అద్భుతంగా ఉంది, ఇట్లా చాలా చెప్పారు. కానీ వాస్తవంగా కేంద్రాష్టమ అన్నాడు. అంటే కేంద్ర రాశులు ఏమిటి? ధనుస్సు, అష్టమ. అష్టమ రాశి అంటే వృశ్చిక, కర్కాటక రాశి. సప్తమం కేంద్రం, అంటే కేంద్ర రాశి అయినటువంటిది మరొకటి మిథున రాశి. అంటే గ్రహణం రోజు మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, విశేషిత కుటుంబాహ రాశి, దాని అంటే కుటుంబ రాశి అంటే ఆ యొక్క మకర రాశి, వీరి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మరి కేంద్ర రాశి ఇంకోటి ఉంది, బుధుడు, అంటే కన్యారాశి, మరి దాని మీద ప్రభావం ఉంది అని చాలామంది చెప్పారు. కానీ వాస్తవంగా కన్యారాశి మీద ఆ ప్రభావం లేదు. జనవరి 24 తర్వాత వారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది కన్యారాశి వారికి. అయితే ఇది తెలియక చాలామంది ఏంటంటే యూట్యూబ్లో ఏదేదో వీడియోలు చేసి ఈ రాశి వారికి ఏదో వచ్చేస్తుంది, ఈ రాశి వారికి కలిసి వచ్చేస్తుంది, ఈ ఉదర కొట్టేస్తున్నారు. నన్ను అడిగితే కూడా నేను ఒకటే చెప్పాను, షష్టగ్రహ కూటం వల్ల మీకేదో అర్ధరాత్రికి డబ్బులు కట్టలు వచ్చి పడిపోతాయి అనేది అబద్ధం. అది అలా జరగదు. మీరు ఎటువంటి అసత్య ప్రచారాలు చెప్పేసి ఏదో జరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అయిపోతుంది అంటే అది ప్రజల్లో దీని మీద ఉన్నటువంటి ఆ నమ్మకం కొరవ సరవ ఏదైనా ఉంటే అది కూడా పక్కదారి పడుతుంది. కాబట్టి ఇట్టాటి చెప్పద్దు. వాస్తవికంగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం మనకు అవకాశం ఉందనేది చెప్పాలి అని చెప్తుంటాను. ఇప్పుడు మనం మకర రాశి కనుక తీసుకుంటుంటే మకర రాశికి కూడా ఈ ప్రభావం ఒక 75% వరకు గ్రహణ ప్రభావం ఉంది. అయితే యాదృచ్ఛికంగా ఆ మకర రాశిలో గ్రహణం పట్టేటువంటి సమయంలో ఉన్నటువంటి శని రగ్నాధిపతి, రాశ్యాధిపతి ఏ రాశిలోకి వచ్చేస్తున్న జనవరి 24, కాబట్టి జనవరి 24 తర్వాత మకర రాశి వారికి ఆ ఫలితాలు కొంచెం చెడు ఫలితాలు కొంతమేర గ్రహాల్లోని నెలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇకపోతే అయితే అష్టమాధిపతి అయినటువంటి రవి గ్రహణం పట్టాడు కాబట్టి, మకర రాశికి అష్టమాధిపతి గ్రహణం పట్టి వ్యయంలో ఉండడం చేత ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసే ప్రారంభమైనప్పటి నుంచి, అంటే జనవరి 14 నుంచి రాశి వారికి బాగున్నప్పటికీ కూడా అకారణమైనటువంటి ఆందోళనపూరితమైన మనసుకి లోన్ అవుతారు, అనవసరమైన టెన్షన్స్కి గురైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లేని టెన్షన్కి, ఇంట్లో తమకు సంబంధించినటువంటి విషయాలను తమకు అన్వయించుకొని బాధపడే అవకాశాలు కొంత ఉంటాయి. కాబట్టి ఇది ప్రయత్నంతో మానేయాలి. అంటే మనకి ఏమీ కాదు, అనవసరంగా మనం కల్పించుకుంటున్నాం, ఏమీ కాదన్నటువంటి ఒక అనవసర ఆందోళన వదిలేస్తే వీరి నెత్తిన వీరు శతకుంభాత్మకం, అంటే ఒక 100 కుండల పాలు ఎత్తి వారి నెత్తిన వారే పోసుకొని అభిషేకం చేసుకున్నంత పుణ్యం, అంటే అంత శుభం కలిగిస్తుంది. అంటే తమ జీవితాన్ని తాము ధన్యం చేసుకోవడానికి మార్గం పడుతుంది. అందుకని అనవసరమైనటువంటి మరీ తీవ్రంగా లోపుతుకు వెళ్ళిపోయి భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన లేదు. కాబట్టి మకర రాశిలోని వారు శ్రవణ నక్షత్రంకి ఏదో అయిపోయింది, నష్టం జరిగింది, జీవితంలో కోల్పోతామన్నటువంటి భయం అక్కర్లేదు. అట్లాగే ధనిష్ట నక్షత్రం అనేది మీద వచ్చేస్తుంది, బాగా కలిసి వచ్చేస్తుంది అన్నట్టు భ్రమకులోనవద్దు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా నామకేదో జరిగింది, మానసికంగా వేదన వచ్చేస్తుంది అన్నట్టు భయం అక్కర్లేదు. ఎప్పుడు కూడా మీకు సూర్యుడి యొక్క గమనం బట్టి మాస ఫలితాలు, చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి దిన వార ఫలితాలు వస్తుంటాయి. సో కాబట్టి సూర్యమానం ప్రకారం ఈ రాశి ఫలితంలోకి జన్మ సూర్యుడు వచ్చినప్పుడు మనస్తాపానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 దాకా, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా ఏదైతే ఉందో మకర సంక్రమణ తర్వాత ఆ నెల రోజులు మీకు అనవసరంగా మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఎందుకు వస్తున్నాయి అనేది ఒక లాజిక్ ఎత్తుక్కోండి. కానీ ఇప్పుడు నేను ఎవరినో తిట్టేసి నేనేం తప్పు చేయలేదు కాబట్టి అనవసరంగా వాళ్ళు నన్ను తిట్టేటట్టు వాళ్ళు చేశారు అనుకోకూడదు. నువ్వు ఎందుకు తిట్టావు, తిట్టిన వాడివి ఎంత హార్ష్గా తిట్టావు అంతే పోయి క్షమాపణ వేడుకో, తప్పేం లేదు. మానవులు కాకపోతే మనుషులకు కాకపోతే మానవులు కాకపోతే వేరే వాళ్ళ కష్టాలు కోపాలు ఇంకోరు రావు.
కాబట్టి ఇతరులకు ఇతర జంతువులు కోపం వస్తే ఇంకా వెనక చూసేది ఉండదు, ఏచి పొడి చేస్తాయి. మదం ఎక్కి ఎందుకు వచ్చి పడితే మనం ఇంకేం మిగలం. కాబట్టి మన కోపం నియంత్రించుకోదగిన కోపం. తప్పు చేసిన తర్వాత ఒక కనీసం ఒక రోజు లోపలైనా రియలైజేషన్కి ఆస్కారం ఉంటుంది. వెళ్ళి అవతల వాళ్ళని గాయపరుచుంటే ఒక చిన్న ఎక్స్క్యూజ్ అడగండి, తప్పేమీ లేదు. ఈరోజు ఈ మకర రాశి వారికి వీరు ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి కష్టాలు రాకుండా ఉండేందుకు, ఇందాక మనం చెప్పు ఇంకొక రాశిలో చెప్పుకున్నట్టుగా గోధుమ నారుని ఆలయంలో వేసి నా చక్కగా దాన్ని పెంచి, ఎంత కితం రాశిలో చెప్పుకున్నాం గోధుమ నారు సింహరాశిలో ఉన్నప్పుడు, విష్ణు ఆలయంలోనైనా విష్ణు ఆలయంలో శివాలయంలో ఎక్కడైనా ఆ నారుని పెంచి గోవుకి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వీళ్ళు కూడా పొందొచ్చు. ఆ నారుని పెంచి అంటే వైకుంఠ ఏకాదశి రోజు నారుని పోసి రోజు నీళ్ళు, దాన్ని నీళ్లు పోస్తూ కొంచెం చల్లుకుంటూ పెంచితే బాగా చక్కగా పెరుగుతుంది. ఆ బాధ్యతను ఇంకొకరికి ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇవ్వచ్చు. పెంచి నీళ్లు చల్లిచ్చే బాధ్యతను మీరు కుదరినప్పుడు మీరు ఉద్యోగాల్లో ఉండడం, ఏదో ఉద్యోగ ప్రయత్నాలు ఉండడం, లేదా చదువుకుంటుండడం, ఇటువంటివి ఉన్నప్పుడు ఒక బాధ్యతని ఎవరో ఒకరు ఖాళీగా ఉన్న ఆలయంలో అర్చకుడికైనా అని నీళ్ళు చల్లని స్వామి మా పేరు మీద అని చెప్పి రిక్వెస్ట్ చేసి తప్పేం లేదు. నీళ్ళు చల్లేందుకు ఏముంది, ఆ పుణ్యం ఆయనకు కూడా మీ ఖాతాలో వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలా చల్లి వేయచ్చు. ఇది కాకుండా వైకుంఠ సమారాధన, వైకుంఠ ఏకాదశి రోజు వీరు చక్కగా నేతితో కాల్చినటువంటి పూరీలు పదార్థం, అదే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు కావచ్చు, పూరీలు లాంటి పదార్థాన్ని కొంచెం చక్కగా ఈ బెల్లంతో లేక పాలతో కలిపి ఒక పదార్థంలా తయారు చేసుకుని ఎవరికైనా పేదలకు పంచడం ద్వారా కూడా వీరు మానసికమైన ప్రశాంతతని జీవితంలో మంచి అభ్యున్నతి వైపుకి అడుగు వేసే అవకాశాలు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఆయుష్మాన్. సో చూసారు కదా వ్యూవర్స్, వైకుంఠ ఏకాదశి రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ పనులు చేస్తే మంచిదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.